నమస్కారం స్నేహితులకి శ్రేయభిలాషులకి మిత్రిప శ్రేణుల యొక్క వందనాలు. ఈరోజు మీకు మన పల్లె ప్రాంతాల్లో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనిపించేటువంటి ఒక సాధారణ మొక్క గురించి దానిలో ఉన్నటువంటి అసాధారణ గుణాల గురించి పరిచయం చేయడానికి ఈ వీడియోని చిత్రీకరిస్తున్నారు. ఇది మీకు కనిపిస్తున్నది వెనక ఈ మనం పరిచయం చేసుకున్నటువంటి ఒక మొక్క, అది నల్లేరు. ఇది మీరు సహజంగా అన్ని ప్రాంతాల్లో చూసుంటారు. ఈ యొక్క నల్లేరు యొక్క సాధారణ గుణాలు మీరు చూసుకున్నట్లయితే ఈ నల్లేరు పల్లె ప్రాంతాల్లో బాలింతల దగ్గర, అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు ఆ చంటి బిడ్డల దగ్గర ఈ చిన్న నల్లేరు మొక్క ఇచ్చి పంపించడం జరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అవి నివారిస్తుందని పల్లెల్లో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా నల్లేరు చిగుళ్ళతో తాలింపు చేసుకొని కూరలు చేసుకొని కూడా పల్లెవాసులు తింటూ ఉంటారు. అటువంటి నల్లేరు గురించి అసాధారణ ప్రతిభ చెప్పాలంటే మొట్టమొదటిసారిగా దీని పేరును ప్రస్తావిస్తాం. దీని పేరులో అస్థిశృంకలం అనేటువంటి పేరు ఉంది. దీనికి అస్థిశృంకలం అంటే అస్థి అంటే ఎముకలు, శృంఖలాలు అంటే లింక్స్. ఇది చూడడానికి కూడా ఆ ఎముకల యొక్క లింక్స్ లాగా మీకు కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క అస్థిశృంకలం యొక్క మొట్టమొదటి ఉపయోగం చూసుకున్నట్లయితే ఇరిగిన ఎముకలు, పెళుసుబారినటువంటి ఎముకలు, గుళ్ళబారినటువంటి ఎముకల్ని ఆరోగ్యకరంగా చేయడానికి ఇది చక్కగా దోహదపడుతుంది. ఇది ఎలా దాని యొక్క ఉపయోగాన్ని మనం తీసుకోవాలి అంటే, ఈ యొక్క అస్థిశృంగలం యొక్క మొక్కను తీసుకొని దాన్ని 4 అంగుళాల ముక్కను కట్ చేసి అందులో 1 గ్రాము వెన్నను వేసుకొని కలుపుకొని ఆ ముద్దని రోజు సేవిస్తున్నట్లయితే మీకు ఎముక యొక్క పెళుసుదనము, ఎముకల యొక్క డెన్సిటీ లోపం వల్ల కొందరిలో ఎముకలు చిన్నపాటి ఇబ్బంది కలిగినా కూడా విరగడం జరుగుతుంది. అలా ఎరిగిన ఎముకల్ని కట్టడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అది ఇంగ్లీష్లో ఆస్టియోపోరాసిస్ అనేటువంటి ఒక జబ్బుగా పరిగణిస్తారు. అలాంటి జబ్బుని నివారించడంలో ఇది చక్కటి దోహదకారిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది గుజ్జుగా కాదు, ఈ చూర్ణం తయారు చేసి తినడం వల్ల కూడా జ్వరము, కప్పము, అదే ఫ్లమ్ నివారించడానికి, అదేవిధంగా కీళ్ళవాతం నివారించడానికి, అజీర్తి సమస్యలను నివారించడానికి, మలబద్ధకం నివారించడానికి చాలా దోహదపడుతుంది. ఈ చూర్ణం ఎలా తయారు చేయాలంటే ఈ కుదుపులు లేకుండా, ఈ గనుపులు లేకుండా ఈ యొక్క నల్లేరు యొక్క మధ్యభాగాన్ని తీసుకొని ఎండబెట్టి చూర్ణం తయారు చేసి ఆ చూర్ణాన్ని నీళ్ళలో కలుపుకొని రోజు సేవిస్తున్నట్లయితే పైన చెప్పుకున్నటువంటి జ్వరము, దగ్గు, కప్పము లాంటి, అదే ఫ్లమ్ వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి అజీర్తి సమస్యల్ని నివారించుకోవచ్చు. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ యొక్క నల్లేరు మన దైనిక జీవితంలో చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఎముకల యొక్క పుష్టికి. చూడండి, ఈ యొక్క నల్లేరుని నేను ఇక్కడ కొన్ని సుదూర ప్రాంతం నుంచి సేకరించడం జరిగింది. ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది నల్లేరు ఇక్కడ, అందుకోసం ఇక్కడ సేకరించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి మొక్కల గురించి పరిచయం చేస్తూ మీకు చేసినటువంటి వీడియోలు మీకు ఉపయోగపడతాయని, నిత్యం ఇలాంటి మనం ఎముక సమస్యతో ఉన్నటువంటి వారు, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో పెళుసుదనం ఏర్పడినటువంటి ఉన్నటువంటి వారు చక్కగా దీన్ని ఉపయోగించి వారి యొక్క వ్యాధిని నివారించుకోవచ్చు. ఇందులో ఎటువంటి అశాస్త్రీయం లేదు. ఇది 100% శాస్త్రీయమైనటువంటి ఆధారమైనటువంటి ఆయుర్వేద మొక్క నల్లేరు. ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ శ్రీశ్రీ ఛానల్. శ్రీశ్రీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీనివాసులు. చూడండి, దగ్గర నుంచి మీకు ఈ నల్లేరు యొక్క మొక్కను చూపిస్తాను. అదేవిధంగా నల్లేరు కాయలను కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది నల్లేరు మొక్క, ఇది కాయలు. నేను మీ తిరుపతి శ్రీనివాసులు.